దేవుడు మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు మనం జవాబు చెప్పడానికి ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కయ్యని అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా? ఆదామని అడిగాడు, నువ్వు ఎక్కడున్నావు? గాడ్ క్వశ్చన్స్, వెన్ గాడ్ క్వశ్చన్స్ హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎన్ ఆన్సర్. దేవుడు ప్రశ్న అడుగుతున్నప్పుడు జవాబు కోసం కాదు, నీ జీవితాన్ని పరిశీలన చేసుకోరాని. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ టు గెట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ, ఇట్స్ ఎ క్వశ్చన్ టు మేక్ యూ టు థింక్. నీ గురించి నువ్వు ఆలోచించాలి. వీటన్నిటికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? పిచ్చి పేతురు జవాబు ఇవ్వాలనుకున్నాడు. పిచ్చి పేతురు, నేను అడిగే ప్రశ్నకి జవాబు కాదు కావాల్సింది, నీ బ్రతుకుని ఇంట్రాస్పెక్ట్ చేసుకో. దాన్నే డయాగ్నోసిస్ అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బు ఏదైనా ఉంటే జబ్బేంటో తెలుసుకోవడానికి కొన్నిసార్లు గంటలు, కొన్నిసార్లు రోజులు, కొన్నిసార్లు వారాలు పడుతుంది డయాగ్నోసిస్, జబ్బిది అని తేలడానికి. జబ్బిది అని తేలిన తర్వాత మందులు ఏమి ఇవ్వాలో నిర్ణయించడానికి కొన్ని సెకండ్లు పడుతుంది, కొన్ని సెకండ్లు, గంటలు, వారాలు, రోజులు పడుతుంది డయాగ్నోసిస్కి, జబ్బేంటో తెలుసుకోవడానికి. జబ్బిది అని తేలిన తర్వాత దానికి మందిది అని చెప్పడానికి సెకండ్ చాలు, సెకండ్ చాలు. దేవుడు డయాగ్నోసిస్ చేపిస్తున్నాడు పేతురుతో. రే, నీ జబ్బేంటో నాకు తెలుసు, నేను నిన్ను అడిగే ప్రశ్నకి నువ్వు ఏం జవాబు చెప్తావు కూడా నాకు తెలుసు, కానీ నేను అడిగే ప్రశ్న దానికోసం కాదు, నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటావు అని. ఈ మాటలు వినబడుతున్నప్పుడు నేను కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, హలో, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు అయితే దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు? నువ్వు డ్రైవర్ అయితే డ్రైవింగ్ ఎక్కువ ప్రేమిస్తావు? వంటోడు అయితే వంట ఎక్కువ ప్రేమిస్తావు? అమ్మవైతే కొడుకును ప్రేమిస్తావు? నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని బిడ్డగా విశ్వాసిని అని చెప్పుకుంటే నీ తొలి ప్రేమ ఎవరో తెలుసా? నీ తొలి ప్రేమ దేవుడు. ఆర్ యు లవింగ్ గాడ్? ఆర్ యు లవింగ్ గాడ్? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? సెకండ్ సెటప్ ఉందా నీకు? నీ పిల్లల్ని పట్టించుకోలేనటువంటి జీవితం ఉన్నదా? ఉంచుకున్న దాంతో బతుకుతున్నావు నువ్వు? చర్చికి వచ్చేసి కూర్చొని ఒక మర్యాదకరమైనటువంటి రూపాన్ని కోరుకుంటున్నావు నువ్వు? స్ట్రైట్ అడుగుతున్నా. డు యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్? డు యూ హ్యావ్ లవ్ ఫర్ గాడ్? దేవుని కోసం ప్రేమ ఉందా? పేతురు, ప్రేమిస్తున్నావు నన్ను? ప్రేమిస్తే చేపలు పడతానికి ఎందుకు వెళ్ళిపోతున్నావయ్యా? ప్రేమిస్తే ఆయన ఎవడో నాకు తెలియదని ఎందుకు బొంకావయ్యా? ప్రేమిస్తే ఎందుకయ్యా మాటలు మార్చేస్తున్నావు? ఇఫ్ యు హ్యావ్ లవ్ ఫర్ మీ, యు మస్ట్ బి స్టేబుల్, స్థిరంగా ఉండాలి. దేవుని కృపను బట్టి నేను ఈ మాట చెప్పగలను, కొద్దో గొప్ప దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను. అందుకనే నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధిస్తాను, నిరంతరము వాక్య పరిచర్యలో ఉంటాను, అహర్నిశలు దేవుని రాజ్య వ్యాప్తి కోసం పరితపిస్తుంటాను. నా జీవితంలో అతి ఎక్కువ సమయాన్ని కేటాయించేది దేవుని రాజ్య విస్తరణ కోసమే. 360 రోజుల్లో 300 రోజులు వాక్య పరిచర్యలో ఉంటాను. సంవత్సరానికి దగ్గర దగ్గర 1000 ప్రసంగాలు చేస్తాను నేను ప్రతి సంవత్సరం. ఐ లవ్ గాడ్, ఐ లవ్ గాడ్. డు యు లవ్ గాడ్? దేవుని ప్రేమిస్తున్నావా? పేతురు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 16వ వచనం, మరల ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతను అడగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను, ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. తెలుగులో ఈ యొక్క సారాం సంఘర్షణ, ఈ యొక్క నరేషన్ చూసినట్లయితే ఈ సందర్భాన్ని కొన్నిసార్లు అనుమానం వస్తుంది. ఏసయ్య ప్రేమిస్తున్నావని అక్కడ అడిగాడు, మళ్ళీ ఇక్కడ కూడా ప్రేమిస్తున్నావని అడిగాడు, మళ్ళీ ప్రేమిస్తున్నావని అడిగాడు 3 సార్లు. ఇంకేమన్నా పిచ్చా? ఒకే ప్రశ్న 3 సార్లు వేయటం వాదన? తెలుగులో అలాంటి భావన ఇస్తుంది, ఇంగ్లీష్లో అలాంటి భావన ఇస్తుంది, గ్రీక్ బైబిల్లో అలాంటి భావన ఇవ్వదు. ఎందుకు అని అంటారేమో, మొదటిసారి అడిగినప్పుడు
డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్, వీటన్నిటికంటే వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్న దగ్గర అగాపే, షరతులు లేని నిష్పక్షపాతమైన ప్రేమ ఉందా నీకు అని అడిగాడు. ఊ అన్నాడు. రెండోసారి ఆయన అడిగినప్పుడు అగాపే అని ఉపయోగించలా, ఫిలియో, మిత్రుల మధ్య ఉండే ప్రేమ ఉంటుందే అలాంటి ప్రేమ ఉందా? డు యూ లవ్ మీ యాజ్ అ ఫ్రెండ్? ఆ మాట అడుగుతున్నప్పుడు పేతురు గుండె నరికేసినట్లు ఉంటుంది. ఎందుకో తెలుసా? వారం ముందే ఆయన ఎవడో నాకు తెలీదు అని బొంకాడు. డు యూ లవ్ మీ యాజ్ అ ఫ్రెండ్? నన్ను ఫ్రెండ్ లాగా ప్రేమిస్తున్నా? బహుశా యేసే నేను అడుగుతాడేమో, నేనంటే నీకు ఇష్టమైతే తప్పుడు పనులు ఎలా చేసావయ్యా, నేనంటే నీకు ఇష్టమైతే నాకు ఇబ్బంది కలిగేటట్లు ఎందుకు ప్రవర్తించావు, నన్ను ప్రేమిస్తున్న వ్యక్తివైతే నేను వద్దు అన్నది ఎందుకు చేశావు, నన్ను ప్రేమిస్తున్నట్లయితే నాకెందుకు సమయం ఇవ్వట్లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా దగ్గర రావడానికి ఎందుకు నీకు ఇష్టం లేదు? ఇఫ్ యు లవ్ మీ యాజ్ అ ఫ్రెండ్, వై డోంట్ యూ గివ్ టైమ్ టు మీ? డూ యూ హ్యావ్ ఫ్రెండ్లీ లవ్ అని పేతుర్ని అడుగుతున్నాడు. ఆ ప్రశ్న అడగటం ద్వారా సంఘర్షణ ఒక సంఘటనలోకి తీసుకెళ్తుంది. వారం రోజుల క్రితమే కదా బొంకావు, ఆ రోజే కదా మంటలో కూర్చొని మాటలు మాట్లాడో, అదే మంటలో కూర్చొని అదే సంఘటన దృష్టి పెట్టుకొని అడుగుతున్నాను నిన్ను, డూ యూ లవ్ మీ? ఈ రాత్రి ఏసయ్య నీ ముందు నిలబడే డూ యూ లవ్ మీ అని అంటే ఏం జవాబు చెప్తావు? ఏసయ్య ముందు అబద్ధం ఆడగలవా? ఎస్తేవా, ప్రేమిస్తున్నాను అని నీ బాయ్ ఫ్రెండ్ ముందు, నీ గర్ల్ ఫ్రెండ్ ముందు, నీ భార్య ముందు, నీ భర్త ముందు, నీ మమ్మీ ముందు, నీ డాడీ ముందు నటించినట్లు ఏసయ్య ముందు నటించగలవా? యు కెనాట్. అద్దంలో నిన్ను ఒకసారి చూసుకొని ఈ మాట చెప్పగలవా? ఐ లవ్ యూ అనగలవా? దేవుణ్ణి ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకుంటాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మహిమ కోసం జీవించాలని తాపత్రయపడతాడు. నీకుందా అది? నీకుందా ఆ తప్పన? నీకుందా? యు ఆర్ నాట్ లవింగ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించట్లేదు పేతురు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ 17వ వచనం. మూడోసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సిమోను నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావు అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఇది సెకండ్ టైం యాక్చువల్గా ఫిలియో అని అడిగాడు. మళ్ళొక్కసారి అడిగాడు, ఫ్రెండ్లీ లవ్ నీకుందా? చెప్పు, నీకు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తే ఆ రోజు నన్ను చిత్తక్కొడుతుంటే, ఆ రోజు నన్ను ఈడ్చికెళ్ళిపోతుంటే, ఆ రోజు నన్ను చంపడానికి తీసుకెళ్తుంటే నన్ను చూసి ఆయన ఎవడో నాకు తెలియదు అన్నావయ్యా, నువ్వే అన్నావు ఆయన ఎవడో నాకు తెలియదని. మనలో చాలామంది పేతురు తత్వం ఉన్నవాళ్ళు ఇలాంటి మందిరాల్లోకి వచ్చినప్పుడు, ఇలాంటి స్థితిగతుల్లోకి వచ్చినప్పుడు పవిత్రతను మొక్క కవళికల్లో చూపిస్తాం. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడటానికి అవకాశం దొరికితే స్టేజ్ పట్టుకొని ఊకదప్పుడు కొడటానికి ప్రతి ఒక్కళ్ళు తాపత్రయపడతారు. రోడ్డు మీదకి వెళ్తే ఆ తాపత్రయం ఉండదు. నీ వర్క్ ప్లేస్లో, నీ కాలనీలో ఆ తాపత్రయం ఉండదు. ఎందుకో తెలుసా? స్టేజ్ ఎక్కాలనే తాపత్రయం, ఎందుకో తెలుసా పాట పాడాలనే తాపత్రయం, ఎందుకో తెలుసా మైక పట్టుకోవాలనే తాపత్రయం, ప్రజల చేపత చప్పట్లు కొట్టించుకుందామని అంతే. నీ బ్రతుకు చివరికి మిగిలేది చప్పట్లే. దేవుని ఎడల ప్రేమ ఉంటే మనుషులకు కావాల్సింది చప్పట్లు కాదు, జీవితాలు మారటం. పేతురు, వీటిని ప్రేమిస్తున్నట్లు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నా. నేను అనుకుంటాను ఆ టైంలో పేతురు బాధపడ్డాడు కదా, తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడే. లుక్ అట్ దట్ వర్డ్, వ్యసన. వ్యసనం అంటే ఏంటి తెలుసా? ఫ్రస్ట్రేషన్.
ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు చూపిస్తావు తెలుసా? నీ తప్పుని, అరే నువ్వు అక్కడ కనపడ్డాను, ఆ కనపడ్డాను అయితే ఏంటి, నేను అక్కడ చూసావు కరెక్ట్, ఏంటి ఇది నీ వ్యసన పట్టడం అంటే. దొరికిపోయాడు అడ్డంగా, ఒప్పుకోవడానికి దమ్ము లేదు, చెప్పుకోవడానికి సత్తా లేదు, అలాంటి ఇరకాటంలో పడిపోయాడు. పడిపోయి ఎందుకు అడుగుతున్నామండి, నీకు తెలీదా నా గురించి? యాక్చువల్గా చెప్తుంది ఏంటి తెలుసా, నేను తప్పిపోయానని నీకు తెలీదా, నేను బొంకానని నీకు తెలీదా, నిన్ను కాదన్నానని నీకు తెలీదా, చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను నీ దాన్ని తెలుసు కదా, ఎందుకు అడుగుతున్నావు పబ్లిక్, ఎందుకు అడుగుతున్నావు? వై ఆర్ యు ఆస్కింగ్ మే? నీకు తెలుసు కదా అన్నీ. కానీ ఏసయ్య ఆ డయాగ్నోసిస్ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? తన ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాడు. తీ బయటికి, ఒప్పుకోవటం నేర్చుకో, ఒప్పుకుంటే నీ జీవితాన్ని సరిచేస్తాను. ఏసయ్య ఆ రోజు పేతురుతో అంటున్నాడు, పేతురు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నీ అంతటి నువ్వు నడిచావు. 18వ వచనం, నువ్వు యవ్వనస్తుడివై ఉండినప్పుడు నువ్వు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. దీంట్లో ఏసయ్య రెండు విషయాలు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఒకటి, నువ్వు ముసలోడయ్యేదాకా ఉంటావు, నువ్వు నడవలేనటువంటి పరిస్థితి వచ్చేదాకా జీవిస్తావు, దట్స్ నెంబర్ వన్. రెండోది, నీకు ఇష్టం లేని చోటకి నిన్ను తీసుకెళ్తారు. అంటే నీకు ఇష్టమయ్యే చోటు అంటూ ఒకటి ఉంటుంది. రెండు అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇచ్చాడు. పేతురు చివరికి చనిపోయినటువంటి విధానం చాలా భయంకరమైనది. రోమన్ చక్రవర్తుల కాలంలో పేతుర్ని మోసుకొని వెళ్ళిపోయారు, పేతుర్ని సిలివేసి చంపుతానన్నారు, పేతుర్ని ఏసేని తృణీకరించమని అడిగారు, తృణీకరించలేదు. నిన్ను చంపుతా సిలువేసి అని సిలువ సిద్ధం చేస్తూ ఉంటే ఆ సిలువ దగ్గరికి ఆయన వెళ్ళలేక వేరే వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉంటే అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో చేతులు జోడించి చక్రవర్తిని బ్రతిమలాడుతున్నాడు. ఏమని తెలుసా, అయ్యగారు నాకు ఒక చిన్న మనవి. ఏంటా మనవే? మా గురువుగారు చచ్చిపోయినట్లు సిలువ మీద చచ్చిపోవడానికి యోగ్యుణ్ణి కాదు, నేను అంత దరిద్రుణ్ణి, బొంకిన వాణ్ణి, ఆయన్ని కాదని వదిలే వాణ్ణి, చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయిన వాణ్ణి, అయినప్పటికీ నన్ను వదలకుండా నన్ను వెంటాడాడే, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడే, నాకు ఒక చిన్న మనవే. ఏంటయ్యా చెప్పు మనవేంట? చంపడం మానేమంట? లేదు సార్, చంపేయండి 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 చంపేయండి, సిలువేయండి, నేను సిలువేద్దాం అంటలేదు. చిన్న రిక్వెస్ట్ ఏంటది? నన్ను తిరగేసి సిలువేరా, అరే నువ్వు ముసలోడురా, మామూలుగా సిలువేస్తేనే తట్టుకోలేవు, తిరగేసి సిలువేస్తే చచ్చిపోతావురా, తట్టుకోలేక ఏడుస్తావు, పర్వాలేదు పర్వాలేదు నన్ను తిరగేసి సిలువేయండి. ఊహించుకోండి ఒకసారి తిరగేసి సిలువేయటం అంటే, దగ్గర దగ్గర 80 సంవత్సరాలు వచ్చినటువంటి పేతురు తిరగేసి కాళ్ళు పైనుండి చేతులు కిందుండి ఆయనకి మేకులు కొడుతూ ఉంటే ముక్కులోంచి నోట్లోంచి రక్తం కారుతుంటే గాలి పీల్చుకోలేక పొరం పోయి దగ్గలేక అలాంటి సతమతమై కళ్ళల్లోంచి కూడా రక్తం బయటకు వచ్చి కోడిని కోసినప్పుడు నోట్లోంచి రక్తం కారుతుందే, ఆ విధంగా పేతురు నోట్లోంచి రక్తం కారుకుంటూ చచ్చిపోయాడేనో. బొంకినటువంటి పేతురు సిలువ మీద తిరగేసి చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానన్న పేతురు అతి క్లిష్టమైనటువంటి రోమన్ సామ్రాజ్యంలో సువార్త బోధించడానికి వెళ్ళాడు. ఆయన హిడెన్ చర్చెస్లో, అండర్గ్రౌండ్ చర్చెస్లో, అంధకారాల్లో, గుహల్లోకి వెళ్ళి వాళ్ళు వాక్య పరిచర్య అర్ధరాత్రి చేసుకునే ఆ ఇష్టమైన చోటు నుంచి పేతుర్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇష్టమైన చోటు నుంచి పేతురు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడో చూడండి. ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా దేవుడు చేసింది ఎన్కౌంటర్, సంఘర్షణ. రెండోది, ఒక సంఘటన ద్వారా తన జీవితాన్ని మేల్కొల్పాడు. మూడోది, తనలో యథార్థత బయటికి తీసుకురావడానికి అవకాశాన్ని కల్పించాడు. ఆ యథార్థంగా తాన్ని ఒప్పుకున్నప్పుడు యేసయ్య ఆయన్ని క్షమించి దిద్దుబాటు చేసి నిలబెట్టాడు. మై ఫ్రెండ్స్, ఈ మాటలు వింటూ ఉంటే నీ జీవితంలో మార్పు కావాలనే తపనుందా? నేను కూడా నిరాశ చెందిన వ్యక్తినే, డిప్రెషన్లో ఉన్న వ్యక్తినే.
నా జీవితానికి మార్పు కావాలి, నా జీవితానికి మార్పు కావాలి. ఏసయ్యా ఈ రాత్రి నా జీవితంలోకి మీరు రండి. ఏసయ్యా పాడైపోయాను నేను, చేతులారా నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, జీవించాలి కాబట్టి జీవిస్తున్నాను, జీవితం అంటే నాకు ఇష్టమే లేదు, ఈ జీవితానికి విలువే లేదు, నాకు తృప్తే లేదు, నా జీవితానికి అర్థమే లేదు. ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాను ఏసయ్యా. ఈ రాత్రి మనఃపూర్వకంగా అడగడానికి ఇష్టపడుతున్నారా? ఒకనొక దినాన్న నవంబర్ 3 1984 రాత్రి 8 నేను చచ్చిపోదాం అనుకున్నాను, మత్తు పదార్థాలకు బానిస, 3 అయింది మత్తు పదార్థం తీసుకొని, దొరకకపోతే కన్వల్జన్స్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, తట్టుకోలేక రైలు పట్టాల పక్కన నిలబడ్డాను, ఎవరికీ చెప్పలేదు, ఎవరికీ తెలీదు, ఎవరు ఉండనటువంటి చోటు రాత్రి 8:07 రైలు పట్టాల పక్కన నిలబడ్డాను. ఇదే నా చివరి క్షణం అనుకున్నాను. 7 సెకండ్ల దూరంలో రైలు బండి ఉన్నది, దాన్ని చూడటానికి భయం వేసి కళ్ళు మూసుకున్నాను. ప్రార్థన కాదు నేను చేసింది ఆ టైంలో, చచ్చిపోవడానికి భయపడుతున్నాను కానీ బతకడానికి ఇష్టం లేదు. అలాంటి సతమతమవుతున్న దినాల్లో కాలర్ పట్టుకున్న మిత్రుడు నన్ను ఆపేశాడు. ఆ రోజు నాకు ఏసైన పరిచయం చేశాడు. నా జీవితంలో మేలుకొలుపు కలగడానికి వాడు అడిగినటువంటి ఒక ప్రశ్న, చస్తే ఎక్కడికి వెళ్తారు? నరకానికి, నరకానికి. ఫ్రస్ట్రేషన్లో అన్నాను, ఈ లోకంలో అంటే కడుపు నొప్పి అప్పుడప్పుడు వస్తుంది, కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, నరకంలో కడుపు నొప్పి ఎప్పుడు ఆగదు, ట్యాబ్లెట్లు కూడా దొరకవు అన్నాడు. భయం వేసింది ఒక్కసారిగా, ఏం చేయమంటావురా, ఏం చేయమంటావు, దా ఏసే దగ్గరికి రా, ఏసే దగ్గరికి రా. గత్యంతరం లేక చేతకాక నిస్సహాయుడిగా మోకరించి, ఏసయ్యా అయిపోయింది ఏసయ్యా, నా జీవితానికి ఇక అవకాశమే లేదు, ఈ లోకమే కాదు ఆ లోకంలో కూడా అవకాశం లేదు, ఇక నా బ్రతుక్కి ఐఎమ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్, నాశనం అయిపోయా, సహాయం చేయవని అడిగాను. ఆ రోజు ఏసయ్యా నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు నేను చెప్పగలను, 84 నుంచి 2017 33 ఈ సుదీర్ఘ ప్రయాణంలో 3.5 crore మందికి సువార్తను అందించడానికి దేవుడు వాడుకున్నాడు. 30 తీసుకెళ్ళాడు నన్ను. గొప్పలు చెప్పుకోవడానికి చెప్పట్లా, చావడానికి సిద్ధపడిన నన్ను మార్చిన తర్వాత దేవుడు వాడుకున్న పద్ధతి మీకు చెప్తున్నాను. ప్లీజ్ ఏసే దగ్గరికి రండి, మీ జీవితాన్ని మీరు అంతం చేసుకోవద్దు. మీకు తెలుసు మీ జీవితం పాడైపోయిందని, నటించొద్దు, ఏసే దగ్గర యథార్థంగా ఒప్పుకోండి.